పోలీస్ అనగానే అదురుకుంటారు చాలా మంది. ఆయన స్టేషన్ పోవాల్సి వస్తే మస్తు బుగులు పడి సర్పంచ్నో ఏ లీడర్నో పట్టుకోబోతారు. ఎక్కువ మాట్లాడితే ఏదో అవుతుందని భయం. సార్ సార్ అనుకుంటా చిన్నగా మాట్లాడతారు పోలీసుల ముంగట. గట్లనే రోడ్ల మీద అగబడితే పక్కకు జరిగిపోతారు, కేసులు పెడతారు, లోపటేస్తారు, మన మాట వినరు, మా గోస పట్టించుకోరు అనుకుంటారు కొందరు. కానీ పోలీస్ డ్యూటీలు అంటే ఇగో గివ్వి కూడా. టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, సామాన్లు సగలం మోస్తున్నది, ఆపదలు ఆసరైతున్నది పోలీసులే. వరదలు, కమ్మములు, ఇండ్లను కమ్మేసే వరకు బురద నూక్కొచ్చింది. చిత్తర్ల చదువుకోలేక యాష్ట పడుతున్నారు పబ్లిక్. ఎవరింట్లో చూసినా గీదే పరిస్థితి. ముచ్చట తెలిసి పోలీసులే ముంగడికి వచ్చిండ్రు మీకు మేము ఆసరైతామని. కష్టంగా ఉంది కాబట్టి లేని వాళ్ళకి కూడా మంచి నాదుకున్నారు సార్. వాళ్ళు సాయం చేస్తున్నారంటే వాళ్ళకు మిత్రుల్లా కనిపిస్తుంది. చాలా సాయం చేశారు. పరుపులు కానీ మంచాలు కానీ అన్ని బరువు అయిన వస్తువులు మొత్తం బయట పెట్టారు, మంచిగా జారేశారు. వీళ్ళంతా కమ్మౌల ట్రైనింగ్లు ఉన్న కానిస్టేబుల్. వార్డుకు 40 మంది, వాళ్ళ మీద ఎస్ఐ, 3 వార్డులకు సిఐ, అందరికి మీద డిఎస్పి సార్ దగ్గర నుండి ఇండ్లు సాఫ్ చేయించిండు. ట్రైనింగ్ లో ఉన్నప్పుడే ఇలాంటి అవకాశం దొరకడం మాకు ఒక అదృష్టం భావిస్తున్నాం. ఎందుకంటే అందరికి ఎక్స్పీరియన్స్ అనేది తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వస్తుంది, కానీ మాకు ముందే వచ్చింది ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. మెదక్లో గల వాగుల సిక్కబడితే ఈ కానిస్టేబుల్ అనే తాడుతోటి ఉతలిగ్గుంజిండు. నాగర్ కర్నూలు గల వరదల కొట్టుకపోతుంటే ఇద్దరు పోలీసులు ఇట్లా తిప్పల పడి చెయ్యంది ఇచ్చిండ్రు. హైదరాబాద్ జిల్లా సీతారాం తండాలో 100 మందిని కాపాడిండ్రు మన పోలీస్ అన్నలు. కట్టెకు జోలగట్టి ముసలోళ్ళను మోసుకొచ్చిండ్రు. ఎస్ఐ నాగేశ్ సార్ మస్తు తిప్పల పడ్డందుకు తారీఫ్ చేసిండు సీఎం రేవంత్ సారు. ధైర్యంగా వాళ్ళ కండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నాగేశ్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది. ఆ నెలకు అంతటా ఆగమాగం ఉంటే ఏడాపతుంటే ఆడుకురికిండ్రు. జేసీబీలు తెప్పించిండ్రు, ఈతగాళ్ళను పట్టుకొచ్చిండ్రు, ధైర్యం చెప్పిండ్రు, జాగ్రత్తలు చెప్పిండ్రు. రోడ్లు మంచిగా లేకున్నా, వాగులు వంగుతున్నా, రోడ్ల మీద కాలువలు వారుతున్నా, ట్రాఫిక్ జామ్లు అయినా శాతనైన కాడికి తనలాడిండ్రు. ఆపతి కాలంలో ఆసరైతున్న పోలీసు అన్నలందరికీ తీన్మారుల్లో సెల్యూట్.